నమస్తే. నమస్కారం. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించారు, సంబరాలు జరుపుకుంటున్నారు, ఎలా ఉందండి ఈ విజయం? ఈ విజయం మరి పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు ఒక మాట అన్నారు అందరం ఉండగా, నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా మనస్ఫూర్తిగా చెప్పారు. అంటే బాధ్యత, అవును, మీరు అలా పనిచేయాలని. ఆ బాధ్యతని నెరవేర్చి గెలుపుని ఆయనకి నేను ఇది వరకు ఒకసారి అన్నాను, బంగారు పల్లెలను పెట్టిస్తాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో 4-5 నెలల క్రితం. అదే విధంగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం, ఎంతో సంతోషంగా ఉంది. మరి సంబరాలు కూడా మా కార్యకర్తలు అందరూ కూడా చేసుకున్నారు. అవును, అక్కడ విజువల్స్ చేస్తున్నారు మా వాళ్ళు, చేసుకున్నారు. అదే మీకు ఎలా వచ్చింది అప్పుడు, కానీ చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిఠాపురం రావడం, మేము గెలిపించుకోవడం చాలా ఆనందంగా అందరికీ ఉంది. మరి ఆయన గెలుపు కూడా చాలా మంది జన సైనికులు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు మాకు. చాలా ఆనందంగా ఉంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్ట్నర్షిప్ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకం కలిగించింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ప్రజల మనస బాధపడింది. ఆ టైంలో అండగా నిలబడిన విధానం పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇంకొకరు ఎవరినైతే నా పార్టీకి డెవలప్ అవ్వాలి, ఇదే సమయం మనం ఉపయోగించుకోవాలని ఆలోచిస్తారు. ఆయన అవన్నీ ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సీనియర్ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా గౌరవించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడిని దుర్మార్గంగా అరెస్టు చేయడం అన్యాయం అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో మరి ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పి చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఓటు చేయలనివ్వను అన్న స్లోగన్ చాలా కిందకెళ్ళింది. అంటే దాని వలన ప్రజలు ఎలా నష్టపోతున్నారో, 5 సంవత్సరాల జీవితాలు మనం ఏదో ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నాం, ఎవరు కరెక్ట్ అయిన వ్యక్తుల చేతిలో మన జీవితాలు పెడితే సంతోషంగా ఉంటాయని ఒక ఆలోచన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కల్పించారు. రెండవది సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రానికి ముందుగా ఉంటే రాష్ట్ర ప్రజలందరి యొక్క భవిష్యత్తు, రాజధాని కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారి చేతిలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్మారు, యువత ఇంకా గట్టిగా నమ్మింది. రాబోయే రోజుల్లో మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీలు డెవలప్ అవుతాయి, ఇద్దరు మాటిచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 పథకాలు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, నొక్కుతూ ఆయన ఇంటికి బటన్ కూడా నొక్కుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అమ్మఒడి ఇవ్వడం, ఒక పిల్లోడికి ఇచ్చి ఒక పిల్లోడికి ఇవ్వకపోవడం, ఒళ్ళో అమ్మఒడి అందరికీ సమానం. అలాగే ఈ సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్స్ 1 మహిళలకి, రైతులకి 20,001, నిరుద్యోగ భృతి 1, ఇవన్నీ కూడా ఆడబిడ్డ నిధి 1 ప్రజల్లో బాగా చొచ్చుకుని పోయినాయి. అంటే ఇచ్చిన విధానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సర్టిఫికెట్ మీద సంతకం పెట్టి మీకు ఈ పథకాలు ఇస్తామని చెప్పి తెలియజేయడం 1. రెండవది అవినీతి 100,000 కోట్లు ఏదైతే జరుగుతుందో అవినీతి జరగకుండా మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు, ప్రజలకు ఆ డౌట్ లేకుండా. మరి అప్పు చేశారు కదా, ఎలా వస్తుందని ఒక ఆలోచన ప్రజలకు కూడా వస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే అవినీతి 100,000 కోట్లు జరిగిందో ఆ అవినీతి, వీటన్నిటికంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ మరి యువతకు మంచి నమ్మకం కలిగింది, ఉద్యోగాలు 1, అన్ని కూడా బాగా పనిచేసినాయి. అన్నిటికంటే ముఖ్యంగా మరి మా పిఠాపురానికి వచ్చేసరికి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మా చేతిలో పెట్టామని చెప్పారో అదేవిధంగా మేము గెలిపించి బంగారు పల్లెలను పెట్టి మరి ఆయనకి ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది ఈవేళ పిఠాపురం నియోజకవర్గం ఆయన యొక్క గెలుపు, ఆయన యొక్క ఇండివిజువల్ మరి గౌరవం పేరు, అదేవిధంగా కూటమిలో అందరం కలిసి పనిచేయడం, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అందరు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన అలాగే బీజేపీ కసిగా పనిచేస్తాం మేము. పనిచేయడం వేరు, కసిగా పనిచేయడం వేరు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం యొక్క మార్పు వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారం, చంద్రబాబు అరెస్టుతో పాటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఏలనగా విమర్శించడం, అసెంబ్లీ గేట్ టచ్ చేయలేడని చెప్పడం, వేళ పిఠాపురం నుంచి బయలుదేరి 70,000